फ्रेंड्स వాల్టర్ వేరయ్య సినిమా రిలీజ్ అయిందన్నమాట చాలా మంది నెగటివ్ రివ్యూ అనేది ప్రచారం చేస్తున్నారన్నమాట 90% రివ్యూ ఛానల్స్ ఈ సినిమా చెత్తగా ఉంది అంటున్నారు ఫ్లాప్ అంటున్నారు యావరేజ్ అంటున్నారు ఫేస్బుక్ మీమ్స్ కూడా వేస్ట్ సినిమా వీరసింహారెడ్డి ఈ సినిమా ఒకేలా ఉంది రెండు రాడ్ సినిమాలే ఈ సంక్రాంతి రెండు రాడ్ అయినా ఇక వారసుడు సూపర్ హిట్ అని చెప్పి కొంతమంది తెలుగు మీమ్స్ అయితే ట్రోల్ చేస్తున్నారు ట్రెండ్ చేస్తున్నారు వీడియోలోకి వెళ్ళే ముందు మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే మనం గెస్ చేసినటువంటి స్టోరీ దాదాపు 70% మ్యాచ్ అయింది ప్రకాష్ రాజ్ గారు మెయిన్ విలన్ అని చెప్పాను అన్నమాట రవితేజ మన వాల్టర్ వేరయ్య అన్నదమ్ములని చెప్పాను అండ్ రవితేజ చనిపోతాడని చెప్పాను అదే జరిగిందన్నమాట సినిమాలో ఇక సినిమాకు మీరు వెళ్ళి చూసి మన వీడియో చూసినప్పటికీ మీకు ఖచ్చితంగా ఒక క్లారిటీ అనేది అర్థమైంది మనమైతే మాక్సిమం బ్రేక్ డౌన్ చేసాం మాక్సిమం గెస్ చేసాం అన్నమాట అయితే సినిమా మీద నెగటివిటీ అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది ఫ్రెండ్స్ దానికి కారణం ఏంటి మూవీ స్టోరీ లైన్ లో కానీ వెళ్ళినట్లయితే రాజేంద్ర ప్రసాద్ గారితో ఈ సినిమా అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అనుకోకుండా ఒక ప్లేన్ క్రాష్ జరిగింది అందులో ఒక నేషనల్ క్రిమినల్ ఉంటాడు అనమాట వాణి తీసుకెళ్లి రాజేంద్ర ప్రసాద్ గారు స్టేషన్ లో ఉంచుతారు అనుకోకుండా రాజేంద్ర ప్రసాద్ గారు బయటకు వెళ్తారు ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి క్రిమినల్ అక్కడ ఉన్నటువంటి పోలీసులు అంతా నింపేసి తప్పించుకుంటాడు అనమాట వాడు తప్పించుకున్న తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు బాగా కుమిలిపోతారు నేను లేనటువంటి టైంలో నా స్టేషన్ లో ఉన్న వాళ్ళందరినీ చంపేశాడు వాడిని ఎలాగైనా సరే చంపేయాలని చెప్పి వాడిని చంపేటటువంటి మగాడి కోసం వెతుకుతూ ఉంటాడు అనుకోకుండా మన వాల్టర్ వేరయ్య తన కనపడతాడు అనమాట వాల్టర్ వేరయ్య అంటే అక్కడ ఉన్నటువంటి డాన్లకైనా పోలీసులకైనా హడల్ అనమాట తనే నెంబర్ వన్ డాన్ తనే నెంబర్ వన్ గ్యాంగ్స్టర్ అని చెప్పి అక్కడ ముద్దు ఉంటుంది అనమాట ఇంకా వీడే కరెక్ట్ వాడిని పట్టుకోవడానికి వాడెళ్ళి మలేషియాలో ఉన్నాడని చెప్పి వెళ్ళి విని కలుస్తారనమాట అయితే ఈ లోపలనే కొద్దిగా ఎలివేషన్ ఇవ్వడానికి కొంతమంది డ్రగ్ మాఫియాలు మా యొక్క ఆఫీసర్లు బంధించారు వెళ్ళి తీస్తారంటే అక్కడ మన చిరుగారు ఎంట్రీ ఉంటుంది అనమాట చిరుగారు ఎంట్రీ అయితే మాస్ డిఎస్పీ గారు అయితే మాస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇచ్చిపడేశారనమాట ఈ బోట్ లో నుండి ఆ షిప్ లోకి దూకుతుంటే ఉంటది నా సామి రంగా బబ్బబ్బా విజిల్ లో అక్కడ డిఎస్పీ గారి మ్యూజిక్ తో పండింది అనమాట నాకు తెలిసి ఇటీవలే చిరంజీవి గారి సినిమాలు అన్నింటిలో కల్లా బెస్ట్ ఎంట్రీ అయితే ఈ సినిమా చెప్తాను అనమాట బీడీ తాగుతూ అక్కడ ఫైట్ చేస్తారు ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు కలిసిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు వాల్టర్ వేరయ్య కలుస్తారు అనమాట వాల్టర్ వేరయ్య వచ్చేసి చిన్న కేసు పని మీద కోర్టులో హియరింగ్ వెళ్తూ ఉంటాడు అయితే ఈ కేసు నువ్వు గెలవాలంటే 25 లక్షలు కావాలంటారు 25 లక్షల కోసం మనోడు వెయిట్ చేస్తూ ఉంటాడు ఆ టైంలో రాజేంద్ర ప్రసాద్ గారు వెళ్లి చిరంజీవి గారితో మలేషియాలో ఒక పెద్ద డాన్ ఉన్నాడు మలేషియాలో ఒక పెద్ద క్రిమినల్ ఉన్నాడు వాడిని కానీ నువ్వు మాకు పట్టుకొచ్చిస్తే నీకు 25 లక్షలు ఇస్తామని చెప్తాను అనమాట ఆ తర్వాత మనోడు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని బయలుదేరతాడు అక్కడ శృతి హాసన పరిచయం అయితే తనతో లవ్ లో పడతాడు అండ్ వాడిని పట్టుకోవడానికి స్కెచెస్ వేస్తూ ఉంటాడు స్కెచెస్ అన్నిట్లో కూడా ఫెయిల్ అవుతూ ఉంటాడు ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే శృతి హాసన్ గారు కూడా కాపే అనమాట అండ్ తనతో పాటు వచ్చినటువంటి ముగ్గురు కూడా కాపే వాళ్ళు కూడా మన వాల్టర్ వేరయ్య పట్టుకునేటటువంటి క్రిమినల్ కోసం వచ్చారు వచ్చిన తర్వాత ఇక అటు ఇటుగా అడ్జస్ట్ ఇడ్జస్ట్ అని పట్టుకుంటారు ఫ్రెండ్స్ మధ్య మధ్యలో కొద్దిగా కామెడీ సీన్స్ అయితే పెట్టడం జరిగింది అనమాట చాలా మంది ఏమంటున్నారంటే ఇది క్రైమ్ కామెడీ ఇది కాదు నేను చిరంజీవి గారి దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేసింది ఒకప్పుడు ఆయన కామెడీ సీన్లు వేరే లెవెల్ ఉండే ఇప్పుడైతే మొత్తం దొబ్బిని అని చెప్పి కామెంట్ చేస్తున్నారు నాకైతే ఆయన కామెడీ సీన్ నచ్చింది అనమాట ఆయన మూన్ వాక్ ఉంటుంది అన్ని కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉంది ఆయన కామెడీ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది శృతిహాసంతో కలిపేటటువంటి పులిహార కూడా చాలా పండింది మరి ఎందుకు నచ్చట్లేదు ఇంకా అయిపోయిన తర్వాత ఇంటర్వెల్ బ్యాంక్ వస్తుంది అనమాట ఇంటర్వెల్ బ్యాంక్ లో ఏంటంటే ప్రకాష్ రాజ్ గారు మెయిన్ విలన్ అనమాట ఇంకా ఈడు బచ్చ విలన్ వీడు తమ్ముడు అనమాట అండ్ వాడితో వీడియో కాల్ మాట్లాడుతారు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మన వాల్టర్ వేరయ్య డబ్బు కోసం ఆ విలన్ కోసం రాలేదనమాట ఆ విలన్ ఎత్తుకుంటూ వచ్చి అప్పుడు చెప్తాడనమాట నేను మీ కథలోకి రాలా మీరంతే నా కథలోకి వచ్చారు నా ఎరయ్య వాడని చెప్పి ప్రకాష్ రాజ్ చూపిస్తాడు చూపించిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది ఈ లోపలనే మనోడిని ఏనుగెక్కి నరుకుతుడు భయ్య బాబా పొట్టలో కొడుతుడు ఆ కళ్ళలో జరుగుతుంది ఆ విజువల్స్ ఇంకా ఒకవైపు గణపతి అంటే ఏనుగు ఒకవైపు మన కుమారస్వామి యొక్క ఫోటో అనమాట ఒకవైపు మన చిరంజీవి గారు ఒకవైపు కారు ఈ మూడు కలిసి విలన్ చంపేటటువంటిది ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే పీక్స్ ఇచ్చి పడేశాడు అనమాట అక్కడ ఇంటర్వెల్ పడింది వీడేనా ఎరా నువ్వేనా సొరా నిన్ను చంపడానికేనా నా కొడక అని చెప్పి తొడ గొట్టంలోనే ఇంటర్వెల్ పడిపోతాడు అనమాట మాస్ అసలు దీని గురించి అసలు ఎంత మాట్లాడుకున్నా తక్కువ అనిపిస్తుంది అనమాట నాకైతే వేరే లెవెల్ అనిపించింది ఇక ఇంటర్వెల్ అయిపోగానే స్టార్ట్ అయ్యేది మన రవితేజ గారి క్యారెక్టరైజేషన్ ఫస్ట్ టైం ఒక మేకప్ ఎలా ఎత్తుకొని పులి వస్తా ఉన్నది అన్న తర్వాత మన రవితేజ గారు ఎంట్రీ ఉంటుంది అనమాట రవితేజ గారు ఏంటంటే ట్రాన్స్ఫర్ వెళ్తూ వెళ్తూ వీళ్ళు కొడదాం అని చెప్పి డిసైడ్ అవుతారు వాడిని కొట్టడానికి ఒక కారణం చూపిస్తారు అక్కడ వచ్చిన ఫైట్ జరిగింది అనమాట అంటే ఇప్పుడు మన వాల్టర్ వేరయ్య విక్రమ్ కుమార్ గారు ఎదురెదురు పడినప్పుడు వేరే లెవెల్ ఉంటుంది ఫ్రెండ్స్ చిరంజీవి గారు మన రవితేజ గారి మధ్య కామెడీ టైమింగ్ అయినా అండ్ మన రవితేజ గారు వచ్చేసి ఆ యొక్క ఏరియా కమిషనర్ అనమాట ఇక్కడ కొద్దిగా మాఫియా అనేటటువంటిది జరుగుతుంది నువ్వు ఆ డ్రగ్ మాఫియా చేస్తున్నావు చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది వేరయ్య నేను మిమ్మల్ని అరెస్ట్ చేస్తామంటే మన వేరయ్య ఏమంటాడంటే ఇక్కడ డ్రగ్స్ దొరుకుతున్నాయి అని చెప్తే మట్టికే నేనే వాడిని చంపేస్తాను నా ఏరియాలో డ్రగ్ అయితే నడవదు నా ఏరియాలో మందు ఒకటే నడుస్తుంది అని చెప్తారు అనమాట సో మన రవితేజ గారికి ఆ యొక్క వాల్టర్ మీదైనా వేరే మీదైనా అనుమానం ఉండే ఉంటుంది వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉంటాడు ఇక్కడ మెయిన్ విలన్ ఏమంటే ప్రకాష్ రాజు అనమాట ప్రకాష్ రాజు తన దగ్గర పనిచేస్తూ ఉంటాడు పనిచేస్తూ ఉంటే మన వాల్టర్ వేరేకి ఒక ఐస్ ఫ్యాక్టరీ ఉంటుంది ఐస్ ఫ్యాక్టరీలో ఆ యొక్క డ్రగ్స్ ని పెట్టి వాటిని దేశ దేశాలు పంపిస్తూ ఉంటాడు చాలా గొప్ప వ్యాపారం అనేది చేస్తూ ఉంటాడు
వేరే నట్టు పెట్టుకొని ఈ ఐస్ బాక్స్ నట్టు పెట్టుకొని అండ్ సముద్ర వాటర్ లెవెల్ లో తరలిస్తూ ఉంటాడు అన్నమాట. దాని కనిపెట్టడానికి వచ్చినటువంటి మన రవితేజ మధ్య చాలా చాలా క్రాష్ జరుగుతాయి అన్నమాట. మధ్య మధ్యలో కామెడీ సీన్స్, మన చిరంజీవి గారిని అరెస్ట్ చేయడం, ఎమోషన్ సీన్స్, తమ్ముడి మీద ఎంత ప్రేమ ఉంది అనేటటువంటిది తెలియజేయడం, వీళ్ళిద్దరు ఎందుకు విడిపోయారు అనేటటువంటిది కూడా చెప్పాడు అనమాట. ఎందుకో విడిపోరు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ చిన్న క్రాష్ వచ్చి వాళ్ళు విడిపోతారు అనమాట. కానీ తమ్ముడి మీద బీభత్సమైనటువంటి ప్రేమ మన వాళ్ళతో వేరే ఉంటది, కానీ రవితేజ గారికి ఉంటది కానీ అది మనకు అర్థం కాదనమాట. వీళ్ళిద్దరి మధ్య మస్తు ఎమోషన్ సీన్స్ అయితే పెట్టాడు అనమాట. చివరాఖరికి ఏమైందంటే ఈ స్కూల్ పిల్లగాళ్ళంతా కూడా మన జెండావందనం తర్వాత జ్యూసులు అవుతారు అనమాట. ఆ జ్యూస్ లో ఈ ఐస్ బాగ్ ఉంటుంది కదా ప్రకాష్ రాజ్ గారిది, అనుకోకుండా ఆ జ్యూస్ లో పెట్టి మిక్సింగ్ చేస్తారు. ఆ డ్రగ్ అంతా కూడా అంతా పోయి పిల్లగాళ్ళు తాగేస్తారనమాట. తాగిన తర్వాత అందరూ కూడా మూర్చిపోతారు, డ్రగ్ ఓవర్ డోస్ చచ్చిపోతారు. ఇన్వెస్టిగేషన్ లో వాల్టేర్ వేరయ్య ఈ యొక్క ఐస్ బగ్ నుండి తెచ్చినటువంటి ఐస్ ఐటమ్ వల్ల ఈ యొక్క ఓవర్ డోస్ ఏందని చెప్పి వాల్టేర్ వేరేని అరెస్ట్ చేస్తారనమాట. అండ్ 25 మంది పిల్లగాల్ని చంపినటువంటి వాల్టేర్ వేరేని ఉరి తీయాలి అని చెప్పి కోర్టు డిసైడ్ చేస్తుంది, పోలీసులు డిసైడ్ చేస్తారు. డిసైడ్ చేసిన తర్వాత ఇక మన రవితేజ గారు అక్కడ ట్విస్ట్ ఇస్తారనమాట. వాల్టేర్ వేరేని దాపెట్టి ఆయన ప్లేస్ లో మన రవితేజ గారు వెళ్తారనమాట. వెళ్ళి అసలైనటువంటి క్రిమినల్ కోసం వెయిట్ చేస్తారు, వాడి మన ప్రకాష్ రాజ్ అని తెలుసుకుంటాడు. ఈ యొక్క సందులో ఏం జరిగింది అంటే ఇతను ఐజీ కూడా మన రవితేజ గారిని మోసం చేస్తాడు, ప్రకాష్ రాజ్ గారు వెన్నుపడి పడుస్తారు, అనూహ్యంగా మన రవితేజ గారు అయితే చచ్చిపోతారు. బాబా ఈ అయితే నాకు తలుసుకుంటేనే రోమన్ లెక్కపొడుచుకుంటున్నాయి. ఆ విధంగా ఉంటుంది అనమాట. తీసుకెళ్తాంటే కారులో అన్నా నేను ఈ నవ్వుకి చిన్నప్పటి నుండి పెద్ద ఫ్యాన్, నేను వేయడం మాకే, నువ్వైతే మేము చూడలేమే అని చెప్పి రవితేజ గారి మధ్య చిరంజీవి గారి మధ్య ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే అక్కడ కొద్దిగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది వర్కౌట్ కాలేదనమాట. వేరే లెవెల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అక్కడ పన్నట్టు అయితే అప్పటికి నాకు ఏడు పాగల. దాదాపు ఒక ఎమోషన్ సీనే 10 నిమిషాలు ఉంది, ఆ 10 నిమిషాలు కూడా మనకు ఆగదనమాట. రవితేజ గారు చనిపోతారు, చనిపోయిన తర్వాత ఈ యొక్క రవితేజ అనే యొక్క డ్రగ్ మాఫియాకి కారణం తన వెనక అంతా ఉందని చెప్పి అంచెలంచెలుగా లైక్ ఇప్పుడు ఒక పోలీసు చచ్చిపోతే ఏం జరిగింది ఎప్పుడైనా, ఆ యొక్క అంచనీయ లాంఛనాలతో పోలీసులతో గన్నులు పైకి పేల్చి రాయల్టీగా తనని పంపించేస్తారనమాట, తన చితిదహనం చేస్తారు. కానీ మన రవితేజ గారి శవం ఒక అనాథ శవంలో కాలిద్ది అనమాట. దీనికి అంతటికి కారణం ప్రకాష్ రాజు గారు, వాడిని తీసుకొచ్చి ఇక్కడ కోర్టులో పెడితేనే అర్థమైపోద్ది మనకి, లైక్ నా తమ్ముడు నిర్దోషి అని చెప్పి అర్థమైందని చెప్పి మన ప్రకాష్ రాజు గారి కోసం చిరంజీవి గారు మొదలుపెట్టినటువంటి వేట ఈ వాల్టేర్ వీరయ్య వేట అనమాట. ఎల్లరికెళ్ళక అక్కడికి వెళ్తాడు అండ్ తాన తబ్బిబ్బి చేస్తారు, శృతి హాసన్ హెల్ప్ తీసుకుంటాడు, వాళ్ళు ఎలా హెల్ప్ తీసుకొని ప్రకాష్ రాజును తీసుకొచ్చి కోర్టులో నుంచో పెడతారు. కోర్టులో నుంచో పెడితే మన వాల్టేర్ వీరయ్య ఆల్రెడీ 4 సంవత్సరాల శిక్ష అనుభవించి ఉంటాడు అనమాట. నీకేమైనా కావాలా అని అంటే నేను మిమ్మల్ని ఏం అడగట్లేదు, వీడు 25 మంది పిల్లల చావుకు కారణమయ్యాడు, చాలా తల్లిదండ్రులు ఏడుపుకు కారణమయ్యాడని చెప్పి కోర్టులో ప్రకాష్ రాజు గారు తలకాయడానికి ఎత్తారు ఫ్రెండ్స్. బాబా మామూలు కనిపిరా ఈ సీన్ అయితే పగిలిపోయిందని చెప్పొచ్చు. ఈ సీన్ అయితే ఇక అయిపోయిన తర్వాత ఇప్పటిదాకా నేను చేయని తప్పుగా 4 సంవత్సరాల శిక్ష విధించారు, ఇప్పుడు ఆ యొక్క బ్యాలెన్స్ చేసేయండి, నేను వీడిని నరికినా మీ ముందే ఇది తప్పే కానీ నాకు తప్పలేదు అంటాడు అనమాట సినిమా ఎండ్ అయింది. ఆ తర్వాత ఇంకా ఎమోషన్ సీన్స్ అనమాట, లైక్ కూతురునైనా రవితేజ గారు కూతురునైనా వైఫ్నైనా చాలా అంటే చాలా బాగా చెప్పారు ఫ్రెండ్. చెప్తుంటే నాకు గూషన్స్ వస్తున్నాయి. కానీ కొంతమంది యాదవులకి సినిమా నచ్చట్లేదు అనమాట, అసలు ఎందుకు నచ్చట్లేదు, వాళ్ళ మాట ఎందుకన్నారు అనేటటువంటి పాయింట్ అన్ని కూడా చెప్తా చూడండి. క్రైమ్ కామెడీ అంట, చిరంజీవి గారు కామెడీ టైమింగ్ నచ్చలేదు అంట. నాకు తెలిసి అందరవాళ్ళు ఏ విధమైనటువంటి కామెడీ చేశారు, ఈ సినిమాలో కూడా అదే విధమైన కామెడీ ట్రై చేశాడు, మరి వాళ్ళకి ఎందుకు నచ్చట్లేదు. వరస్ట్ ఎమోషన్ సీన్స్ అంట, ఎమోషన్ సీన్లు వరస్ట్ కనిపించినాడు ఫ్రెండ్స్. ఎంత సిల్లీ చెప్పండి, రవితేజ గారికి మరియు చిరంజీవి గారి మధ్య ఉన్నటువంటి ఎమోషన్ సీన్స్ కరుడు కట్టిన గుండె కూడా ఏడిపోతుంది అనమాట, గుండె చలించి వేస్తుంది. వీళ్ళకేమో వరస్ట్ ఎమోషన్ సీన్స్ కానొస్తుంది అది. అండ్ బలవంతపు కామెడీ సీన్స్ అంట, అంటే బలవంతంగా మనల్ని నవ్వించేటటువంటి ప్రయత్నం చేశారు, బలవంతంగా స్క్రిప్ట్ రాసేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ మాటలన్నీ ఎవరన్నారో మీకు తెలుసు అనమాట, ఒక రివ్యూ ఛానల్ అయినా వాళ్ళకి చెప్తాను నేను. విక్రమ్ మూవీ ట్విస్ట్, విక్రమ్ మూవీలో ఏ విధమైనటువంటి ట్విస్ట్, ఒక్కొక్క ఏజెంట్ అట్ అయితే ఓపెన్ అవుతారు, ఈ సినిమాలో కూడా ఒక్కొక్క పోలీస్ అదే విధంగా ఓపెన్ అవుతున్నారు. విక్రమ్ మూవీలో ఉన్నటువంటి ట్విస్ట్లు తీసుకొచ్చి ఇందులో పడేసి అంటున్నారు. విక్రమ్ మూవీలో వాళ్ళు ఏజెంట్లు, ఈ సినిమాలో వీళ్ళు పోలీసులు అనమాట. రవితేజ మెయిన్ హీరో అంట, నాతో ఒకటి కామెంట్ చేశాడు అనమాట, రవితేజ చుట్టూయే కదా ఈ కథ జరిగింది, అంటే ఈ సినిమాలో రవితేజ మెయిన్ హీరో, చిరంజీవి సైడ్ హీరో అని చెప్పి నాతో అన్నాడు అనమాట. నాకు అది ఎన్నప్పుడైతే నవ్వు వచ్చింది. ఇద్దరు వాళ్ళ యొక్క కథకు అయితే బ్యాలెన్స్ చేశారనమాట. రవితేజ గారు ఉన్నంతసేపు కూడా సినిమా వేరే లెవెల్ ఉంది అండ్ చిరంజీవి గారు ఈ సినిమాలో ఎక్కువగా ఉన్నారనమాట. ఇద్దరు హీరోలే, ఇక ఏం తీసేసలేదు. కాకపోతే త్రిబులార్ మూవీలో రామ్ చరణ్ హీరో అంటున్నారు కదా, అదేవిధంగా ఈ సినిమాలో కూడా రవితేజ అనే హీరో అనాలని చెప్పి కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారనమాట. అండ్ ట్రైలర్ లో అన్ని చూపించేశాడు అనమాట. ఇప్పుడు మనం రిలీజ్ అయినటువంటి ట్రైలర్ లో చూసుకున్నట్లయితే నేను ఆల్రెడీ స్టోరీ కేసే చెప్పాను, అది మాక్సిమం 70% మ్యాచ్ అయింది, అర్థం చేసుకోండి. ట్రైలర్ కటింగ్ అనేది చేతకళ మూవీ టీంకి అదైతే ఒప్పుకోవాలి. వాళ్ళన్ని ట్రైలర్ లోనే చూపించి మళ్ళీ మేము పెద్ద పెద్ద ట్విస్ట్లు పెట్టినామని చెప్పి సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్, దీనివల్ల సినిమా ఆడియన్స్ లో
అంతలా వెళ్ళలేకపోతుంది ఫ్రెండ్స్. ఇక అంతకుమించి ఏం లేదన్నమాట. సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. నేను గెస్ చేసినటువంటి స్టోరీ ఆ సినిమాలో ఉన్నప్పటికీ నేను ఫుల్ గా ఎంజాయ్ చేశాను. నాకు ఆడ అనిపించలేదు అనమాట. కొద్దిగా స్టార్టింగ్ లో కొద్దిగా చికాకు పుట్టింది అండ్ మధ్యలో కొద్దిగా అలా అలా అనిపిస్తుంది. ఇంటర్వెల్ కొసరికి వేరే లెవెల్ ఉంటుంది. ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత రవితేజ గారిది మరియు మన చిరంజీవి గారి మధ్య కామెడీ అబ్బబ్బా వేరే లెవెల్ ఉంది. అబ్బా ఇంకైతే సినిమా కొంక పెట్టేది లేదనమాట. అండ్ నెక్స్ట్ వీడియోలో వీరసింహారెడ్డి వర్సెస్ వాల్టర్ వేరే వీడియో అయితే చేస్తా ఫ్రెండ్స్. ఇక ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి, ఇంక వీటన్నిటిలో మాకు నచ్చిన పాయింట్లు ఏమైనా ఉంటే మీరు ఏరి నాకు ఇంత కామెంట్ చేయండి, అప్పుడు చెప్తాను అనమాట. అప్పుడు ఇక డిసైడ్ అవ్వండి మూవీకి ఎలా వద్దా. ఓకేనా భాయ్, మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వరకు వీడియోని షేర్ చేయండి. వందే మాత్రం, జై హింద్ బాసిస్ బ్యాక్ ఉంటా.